హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండిఏ నిర్వహించిన ఫ్లాట్ల వేలంలో మొదటి రోజునే ప్రభుత్వానికి 172 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా గజానికి 77,000 రూపాయలు పలికింది. శనివారం ఉప్పల్ భగాయత్ నగర్లోని ఫేజ్ 1 ఫేజ్ 2లోని 58 ఫ్లాట్ల అమ్మకాలకు వేలం జరిగింది. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 29 ఫ్లాట్లకు సంబంధించి 6,623.5 చదరపు గజాల వేలం నిర్వహించారు. ఇందులో 1,302 నంబర్లకు గల ఫ్లాట్ల 166 చదరపు గజాలు ఉండగా చదరపు గజానికి రికార్డు స్థాయిలో 77,000 రూపాయలు పలికింది. మొదటి రోజు జరిగిన వేలంలోనే ఇది అత్యధికమని అధికారులు తెలిపారు. దీంతో మొదటి రోజు వేలంలో హెచ్ఎండిఏకు 40,04,00,000 రూపాయల ఆదాయం లభించింది. ఇక రెండో సెషన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వేలం నిర్వహించారు. ఇందులో 33,000 చదరపు గజాల్లో 29 ఫ్లాట్లను వేలం వేశారు. ఇందులో 822 చదరపు గజాల స్థలం ఉన్న ఫ్లాట్ నెంబర్ 105కు అత్యధికంగా గజానికి 76,600 పలికింది. రెండో సెషన్లో వేలం ద్వారా హెచ్ఎండిఏకు 132 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.